వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. సెలబ్రిటీలు తమకు తోచిన సాయాన్ని చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు మే 20. ఈ పుట్టినరోజు సందర్భంగా మనోజ్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 లాక్డౌన్ వల్ల కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని మంచు మనోజ్ నిర్ణయించుకున్నారు. ముందుగా మన ప్రాణాలని కాపాడడానికి వాళ్ల ప్రాణాలని పణంగా పెట్టి మనందరినీ కాపాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సమయంలోనే మాస్కులు ధరించి శానిటైజ్ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకోవాలి. అంతేకాకుండా నా వంతుగా ఈ పుట్టినరోజున నేను నా అభిమానులు మిత్రులు కలిసి కోవిడ్ వలన ప్రభావితమైన 25,000 కుటుంబాలకు నిత్యావసర సరుకుల్ని అందించి నా వంతు సహాయం చేస్తూ దీనిని ఇలానే కొనసాగించాలి అనుకుంటున్నాను. ఈ కష్టమైన సమయంలో దయచేసి ఇంట్లో ఉండి మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం. స్టే హోమ్, స్టే హ్యాపీ, బీ పాజిటివ్. సదా నా ప్రేమతో మీ మంచు మనోజ్ అంటూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశాడు మంచు మనోజ్. ఇక ఈరోజు మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కాగా మంచు మోహన్ బాబు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మనోజ్ కెరీర్ తొలినాళ్లలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందాడు. అయితే ఇటీవలి కాలంలో మనోజ్ను హిట్స్ పలకరించకపోవడంతో సైలెంట్ అయ్యాడు. కానీ త్వరలో మంచి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, మిమ్మల్ని ఫిలిం ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం, జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం, మారుతున్న రాజకీయ పరిణామాలపై మేమిచ్చే స్పెషల్ రిపోర్ట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.